దిస్ ఇస్ మోనికా. వెల్కమ్ టు మై ఛానల్ సింగపూర్లోని తెలంగాణ. వచ్చేసి చైనీస్ న్యూ ఇయర్ అండి. ఇక్కడ లాంగ్ వెరీ లాంగ్ వీకెండ్ వచ్చింది, సో బయటికి వెళ్దామని అలా రెడీ అయ్యి బయటకు వచ్చాము. సో ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా చూడాలి, మైండ్లో ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళాక నేను మీకు అప్డేట్ చేస్తాను ఎక్కడికి వెళ్ళామని. అండ్ చూస్తున్నారా జ్యువెలరీ, ఇది యూబెల్లా జ్యువెలరీ అండి. యాక్చువల్లీ వేసుకునేంత వరకు తెలియలేదు ఇంత బాగుంటుందని. ఇట్స్ అ పికాక్ జ్యువెలరీ చూస్తున్నారా. అండ్ ఇయర్ రింగ్స్ కమ్మలు కూడా చాలా బాగా పికాక్ డిజైన్ వస్తుందా. ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండి, సో మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినా పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ క్యాబ్ చూజ్ చేయాలంటే చాలా ప్రైజెస్ ఎక్కువ అండి క్యాబ్కి. సో ఫస్ట్ ఎల్ఆర్టీ, ఇది ఎల్ఆర్టీ అంటే చిన్న మినీ ట్రైన్ టైప్. సో ఎల్ఆర్టీ ఎక్కాక ఎంఆర్టీకి వెళ్తాము. ఎంఆర్టీ నుంచి సో చూస్తున్నారు కదా, ఇది ఎల్ఆర్టీ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో నార్మల్గా ఇది టాపప్ చేసుకుంటాము కార్డ్, సో ఇలా ట్యాప్ చేసి లోపలికి వెళ్ళడమే. సో ఇదే చిన్న మినీ ఎల్ఆర్టీ అన్నమాట. ఇక్కడ మనం గార్డెన్ బై ద బేకి వచ్చేసామండి. సో ఇది వచ్చేసి ఆటోమేటెడ్ టికెటింగ్ అన్నమాట. సో మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి టికెట్ తీసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ఫ్లవర్ డోమ్స్, గార్డెన్ బై ద బే ఫ్లవర్ డోమ్స్. సో దాని ఎదురుంగే మనకి మెరిడా బెసెన్స్ బ్యాక్ వ్యూ కనిపిస్తుందండి. ఇది చాలా పెద్ద హోటల్. అక్కడ ఎంట్రన్స్లోనే ఇలా డోమ్స్తో లైటింగ్స్తో డెకరేట్ చేశారు, చాలా చాలా బాగుంది. ఈ ప్లేస్ ఈవినింగ్ ఆఫ్టర్ 7 విజిట్ చేస్తే చాలా బాగుంటుంది, లైటింగ్స్తో కలకలాడు. ఇది ఇన్సైడ్ ఫ్లవర్ డోమ్ అండి, చూసారా ఎన్ని రకాల పూలతోని అక్కడ అలంకరించారు. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్పాట్ ఇన్ ద సింగపూర్, అందరు చూడాల్సిన ప్లేస్. ఈ డోమ్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఫెస్టివల్కి ఇలా డిఫరెంట్ థీమ్స్తో డెకరేట్ చేస్తారు. సో ఎట్ ప్రెజెంట్ ఇది చైనీస్ న్యూ ఇయర్ అండి. సో చైనీస్ న్యూ ఇయర్ థీమ్ అంతా ఈ డోమ్లో డెకరేట్ చేశారు. ఫ్లవర్స్ని డిఫరెంట్ డిఫరెంట్ రకాల ఫ్లవర్స్తోని థీమ్ డెకరేట్ చేశారు. ఈ చైనీస్ న్యూ ఇయరే కాదండి, క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ థీమ్, అండ్ న్యూ ఇయర్ అప్పుడు న్యూ ఇయర్, అండ్ అలాగే దివాళీ కూడా సింగపూర్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ టైంలో కూడా ఏ థీమ్, ఏ ఫెస్టివల్ బట్టి ఆ థీమ్ అలా డెకరేట్ చేస్తారు డోమ్ అంతా. మనం ఒక్కొక్కసారి చామంతి పూలు, బంతి పూలు కూడా మనం ఇక్కడ చూస్తాము. ఎన్ని రకాలంటే చాలా రకాల పూలు ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అవి చామంతి పూలు మనకు తెలుసు కదా. అలా ఎన్ని కొంగలు ఉంది, ఎంత బాగున్నాయి కదా చూడడానికి, నిజంగా కొంగలాగే ఉన్నాయి. కొంగలని టచ్ చేస్తే నిజంగా ఒక కొంగని తాకినట్టే అలా ఫీలింగ్ వచ్చింది, అంత బాగుండే అసలు. చూస్తున్నారు కదా ఎన్ని రకాల పూలు ఉన్నాయో, ఇలా పూలని చూసుకుంటూ టైం ఫ్రీజ్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఇంత ప్లెజెంట్ ఈవినింగ్ అండి, చాలా బాగుండే, నాకైతే చాలా నచ్చింది డోమ్ అంతా చైనీస్ థీమ్తో. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లవర్ డోమ్ నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు దాకా చూసింది మీ ఫ్లవర్ డోమ్ అయితే దాని ఆపోజిటే క్లౌడ్ ఫారెస్ట్ అనేది కూడా ఉంటుంది, బట్ నేను అది టైం లేక అది కవర్ చేయలేకపోతున్నాను. బట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీ ముందుకి అది కూడా కవర్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే టైం ఆల్రెడీ 10 అయిపోయిందండి. సో డిన్నర్ చేయాలని మేము ఇలా బయటకు వచ్చాము. అక్కడ ఫైర్ వర్క్స్ ఏంటంటే చైనీస్ న్యూ ఇయర్ కాబట్టి వాళ్ళు అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫైర్ వర్క్స్తో. ఇప్పుడు అక్కడ చూస్తున్నారా మెరీనా బే సాండ్స్ హోటల్, ఆ హోటల్లోనే మనకి కింద రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి డిన్నర్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇది ఇన్సైడ్ మెరీనా బే సాండ్స్ అండి. చూసారు కదా ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ మొత్తం షాప్సే ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ ఉంటాయి, చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి. సో దానిపైన దాని లెవెల్ ఫ్లోర్స్ అంతా హోటల్ అన్నమాట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పండోరా, బాడీ షాప్ చాలా చాలా ఉన్నాయన్నమాట ఈ రెస్టారెంట్స్. సో ప్రెజెంట్ రెస్టారెంట్ కోసమని మేము ఈ మెరీనా బే సాండ్స్కి వచ్చామండి. ఈ టీడబ్ల్యూజీ అనేది ఇట్స్ అ టీ షాప్ అన్నమాట. మనకి ఎక్కడ చూసి ఉండరు, చాలా డిఫరెంట్ డిఫరెంట్ టీస్, అన్ని రకాల టీస్ అన్నీ ఇక్కడ మనకి దొరుకుతాయి. ఇవి చాలా చాలా రేర్ ప్లేసెస్లో మనకి షాప్స్, ఈ షాప్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బాత్ అండ్ బాడీ షాప్. సో ఇంకా ఇప్పుడు ఇండియన్ రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసామండి. అక్కడ చూస్తున్నట్టయితే మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ కనిపిస్తుంది కదా, అది చాలా బాగుంటుందండి రెస్టారెంట్. ఈ ప్లేస్కి విజిట్ చేసిన ప్రతిసారి మేము ఇక్కడ ఫుడ్ తినేసే ఇంటికి వెళ్తాము.
సో కమింగ్ టు మై ఫేవరెట్ డిష్ చికెన్ బిర్యానీ. సో ఇది ఫేమస్ టీ షాప్, ఇందాక చెప్పాను కదా. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ టీ పౌడర్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకి, ప్రతి కంట్రీ నుంచి టీ పౌడర్ ఇక్కడ దొరుకుతుంది. చైనీస్ టీ కానీ, గ్రీన్ టీ కానీ, లెమన్ టీ కానీ, జపానీస్ టీ కానీ, అలా డిఫరెంట్ డిఫరెంట్ టీ పౌడర్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు రావాలి అంటే మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉండాలి. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అక్కడ బెల్ సింబల్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి.